మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. జమ్మలమడుగు నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జిగా చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఉండాల్సింది, కానీ లేరు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనమంతా కూడా ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. మీ బిడ్డ కడప బిడ్డ, 3648 కిలోమీటర్ల పాదయాత్ర, చేయగలిగాను అని అంటే మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు నన్ను నడిపించాయి అని మాత్రం గర్వంగా కూడా ఇవ్వాలటికి నేను చెప్తా. ఆ 3648 కిలోమీటర్లలో ప్రతి కష్టాన్ని దారి పొడుగునా చూశా, చెబుతున్న ప్రతి బాధను విన్నా, సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నా, ఆ ప్రతి అవసరముండే వ్యక్తిని కలిశా. ప్రభుత్వం నుంచి సహాయం వస్తుందని ఆ సహాయం రాక, ఆ సహాయం ఎండమావై, ఆ సహాయం కొరకు ఎదురు చూస్తా ఉన్న ప్రతి బిడ్డను చూశా, చెప్పిన ప్రతి కష్టాన్ని విన్నాను, ఆ బాధను చూశాను, ఆ కష్టాన్ని చూశాను, ఆ ఆవేదనను విన్నాను. విని తర్వాత నేను ఇవాళ మీ అందరికీ నేను భరోసా ఇస్తున్నాను, నేను ఉన్నాను అని ఇవాళ మీ అందరికీ నేను భరోసా ఇస్తా ఉన్నాను. గిట్టుబాటు ధరలు రాక, చేస్తానన్న రుణమాఫీ కాక, వడ్డీలకు కూడా సరిపోని ఆ రుణమాఫీతో అప్పులు రెట్టింపైన పరిస్థితులు చూశా, కరువు వచ్చినా కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితులు చూశా, కరువు వచ్చినా కూడా కనీస సహాయం చెయ్యాలి అన్న ఆలోచన కూడా చెయ్యని ప్రభుత్వాన్ని కూడా చూశా. ఆ ఎస్సీలు, ఆ ఎస్టీలు, ఆ బీసీలు,
ఆ మైనారిటీలు, ఆ పేదవాడు, ఆ దిగువ మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళు పడుతూ ఉన్న ఆవేదనను చూశా. పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ రాక చదువులు ఆపేసిన పిల్లలను చూశా. ఆ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ రాక పిల్లలను చదివించడం కోసం ఆస్తులు అమ్ముకుంటున్న తల్లిదండ్రులను చూశా. పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కాక వారి చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలవుతా ఉన్న పరిస్థితిని చూడలేక ఆ పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులను కూడా చూశా. 1.08 రాక ఆరోగ్యశ్రీ అమలు కాక ప్రాణాలు కోల్పోయిన పేదవాడిని చూశా. పక్షపాతం వచ్చి మంచానికే పరిమితమై ఆ కుర్చీ వేసుకొని నా దగ్గరికి వచ్చి అన్నా వేలకు వేల రూపాయలు మందులకు ఖర్చు అవుతా ఉంది, ప్రభుత్వం దగ్గర నుంచి తమ్మిడి సహాయం లేదన్నా ఎలా బతకాలి అన్నా అని చెప్పి అన్న మాటలు విన్నా. 1.08 అనే నెంబర్కు ఫోన్ కొడితే కొయి 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 అంటూ 20 నిమిషాల్లోనే రావాల్సిన అంబులెన్సు రావడం లేదన్నా అని చెప్పిన కథలు విన్నా. రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయారన్నా అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పిన గాథలు విన్నా. మద్యం షాపులు ఎక్కువైపోయి ఆ మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమైన పరిస్థితులను చూశా. ఆ మద్యం షాపులు ఎక్కువైపోయి మొట్టమొదటి సంతకంతోనే మద్యాన్ని బెల్ట్ షాపులు లేకుండా చేస్తాను అన్న పెద్ద మనిషి హయాంలో ప్రతి ఊరిలోనూ ప్రతి వీధి చివర ప్రతి గుడి పక్కనే మద్యం షాపులు ఎక్కువైపోయి ఇంట్లో ఆడపిల్లలను సాయంత్రం 7 దాటితే కనీసం ఊర్లోకి కూడా పంపించలేని ఆ అక్క చెల్లెమ్మలు పడిన బాధలు కూడా విన్నా. పిల్లలను చదివించేదానికోసం కూలీలకు పోతా ఉన్న అక్క చెల్లెమ్మల కథలు విన్నా. నీటి కోసం అనుమతిస్తా ఉన్న గ్రామాలను చూశా. ఇక్కడే ఇదే నియోజకవర్గంలో నా కళ్ళ ఎదుటనే ఉద్యోగాలు వస్తాయని ఆ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్న ఆ పిల్లల కథలు విన్నా. ఇక్కడే ఇదే జిల్లాలోనే అదిగో కడప స్టీల్ ఫ్యాక్టరీ అదిగో వస్తుంది, రాష్ట్రం విడిపోయేటప్పుడు మాటిచ్చారు కడతామన్నారు, ఇదిగో కడతారు అదిగో కడతారు అని చెప్పి చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూనే ఉన్న పరిస్థితులను చూశా. ఆ ఉద్యోగాలు రాక గవర్నమెంట్లో ఉన్న 230,000 ఉద్యోగాలు భర్తీ చేసే ఉద్దేశం కనపడక ఆ పిల్లలు చదువు అయిపోయిన తర్వాత పక్క రాష్ట్రాలకు వేరే దేశాలకు వలసపోతా ఉన్న పరిస్థితులను చూశా. ఇక్కడే ఇదే నియోజకవర్గంలో నాన్నగారు ఉన్నప్పుడు చేసిన మంచి పనుల గురించి చెప్పుకుంటున్న పరిస్థితులను విన్నా. ఇదే నాన్నగారు ఉన్నప్పుడు ఇదే ప్రాంతానికి మంచి చేయడం కోసం ఇక్కడే దాన్మియా సిమెంట్స్ తీసుకొని వచ్చి ఇక్కడే పరిశ్రమలు రావాలని ఉద్యోగాలు కల్పించాలని ఆరాటపడిన నాన్న స్వప్నాన్ని చూశా. దాన్మియా సిమెంట్ వచ్చింది నాన్నగారి హయాంలోనే. బ్రాహ్మణి స్టీల్స్ అక్షరాల భూములు కేటాయించి 1,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా అక్కడ పెట్టి ఆ తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణి స్టీల్స్ను పూర్తిగా మూతబడిన పరిస్థితి కూడా నా కళ్ళ ఎదురునే కనిపిస్తూ ఉంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్న ప్రతి పిల్లాడి గాథను చూశా.
ఇవాళ నేను మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెళ్లతో, మీ అందరి చల్లని దీవెళ్లతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోనే స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తాడు, 3 సంవత్సరాలలో దాన్ని పూర్తి కూడా చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరితో. ఇదే నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను చూశా. శనగ పంట వేశాం. గత 3 సంవత్సరాలుగా నేను అడుగుతా ఉన్నాను రేట్ ఎంత అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకెత్తి శనగకు కనీస మద్దతు ధర 5,200 రూపాయలు అంటారు, కానీ రైతన్నకి ఇవాళ కనీసం 4,000 రూపాయలు కొనే నాథుడు లేడు. గత 3-4 సంవత్సరాలుగా గోడౌన్లలోనే సరుకును పెట్టి రేటు లేక సరుకును అమ్ముకోలేక ఆ గోడౌన్లలోనే ఆ సరుకు కుళ్ళిపోతా ఉంటే, ఆ వడ్డీలు కట్టలేక ఇంట్లో ఆడవాళ్ళ తాలిబొట్లను తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తా ఉన్న రైతన్నల బాధలు విన్న ఆపతి రైతన్నకు నేను ఇవాళ మాట చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దేవులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను, ఆ గోడౌన్లలో ఉన్న ఆ మొత్తం శనగ పంటను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బెట్టరే 6,500 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ. వడ్డీలకు కూడా రాక అవస్థలు పడతా ఉన్న ప్రతి రైతన్నకు అండగా ఉంటారని ఈరోజు మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇదే గండికోట ప్రాజెక్టు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు గండికోట ప్రాజెక్టు కట్టి పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి గండికోటకు నీళ్లు తేవాలని, కరువుతో అల్లాడుతూ ఉన్న రాయలసీమకు మంచి చేయాలి అని అక్షరాల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడూ కూడా ధైర్యం చేయని విధంగా పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్స్ వరద కాలువలు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఆ దివంగత నేత ఆపేతమ్మ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు. నాన్నగారి హయాంలోనే ఆ వరద కాలువ పనులు 85% పనులు పూర్తయ్యాయి. ఆ మిగిలిపోయిన 15% పనులు ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆ పనులలో మిగిలిపోయిన పనులు పూర్తి చేయకపోగా ఆ పనుల అంచనాలను మాత్రం 100% పెంచేశారు. పెంచి అక్కడ నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి బినామీ సంస్థ సీఎం రమేష్ అనే వ్యక్తికి ఆ కాంట్రాక్ట్లు అప్పచెప్తారు. గండికోట ముంపు గ్రామాలు గతంలో నేను కూడా వచ్చి మాట్లాడా, ధర్నా చేస్తా ఉన్నప్పుడు బాసటగా నిలిచా. ఆ గండికోట ముంపు గ్రామాలకు ముస్టేసినట్టు 6,50,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. సరిపోదన్నా, కనీసం 10 లక్షలన్నా కావాలన్నా అని చెప్పి ఆ స్వరాన్ని వినిపించినప్పుడు కనీసం వినే ఓపిక కూడా లేని పరిస్థితిలో ఈ పాలకులు ఉన్నారు. ఆ ప్రతి గండికోట బాధితుడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అడిగిన ఆ 10 లక్షల రూపాయలు ఇస్తారు అని చెప్పి మీ అందరికి నేను హామీ ఇస్తా ఉన్నా. ఐదేళ్ళుగా మైలవరం రిజర్వాయర్ ను చూస్తా ఉన్నారు. 5 ఏళ్ళుగా మైలవరం రిజర్వాయర్ కు చివరి ఆయకట్టుకు నీళ్లు రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. పెన్నా నది గర్భాన్ని చూస్తే ఇష్టం వచ్చినట్టుగా ఇసుకను తోచేస్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది మన కన్న ఎదురునే. 2008లో నాన్నగారు ఇదే నియోజకవర్గానికి ఇంకా మంచి చేయాలి అని రాజోలి రిజర్వాయర్ కు శంకుస్థాపన చేశాడు. నాన్నగారు ఆ తర్వాత చనిపోయారు. చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన జరిగింది. ఇక్కడ నుంచి ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ మన పార్టీలో గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యే మంత్రి కూడా అయ్యాడు. ఆ రాజోలి రిజర్వాయర్ పనులు అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. నేను ఆ రాజోలి రిజర్వాయర్ గురించి వీళ్ళెవరూ ఆలోచన చేయలేదు. ఎంతసేపు ఉన్నా వీళ్ళు ఎలా ప్యాకేజీలు తీసుకోవాలి, వీళ్ళు ఎలా లంచాలు తినాలి అన్న ఆరాటం తప్పనిచ్చి వీళ్ళకి ఏ రోజు ప్రజల మీద ధ్యాసే లేదు. చివరికి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు 5 సంవత్సరాల పాటు అదే రాజోలి రిజర్వాయర్ను పట్టించుకోకుండా ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికలకు 1 నెల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఆ రోజు రాజోలి రిజర్వాయర్ కు టెంకాయ కొట్టిపోతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మోసాలను చూడమని అడుగుతా ఉన్నాను, వీళ్ళు చేస్తా ఉన్న అన్యాయాలను చూడమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు కూడా ఎక్కువ. ఆ ప్రతి చేనేత కార్మికుడిని నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఆ ప్రతి చేనేత కార్మికుడిని నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ చేనేత కార్మికులు సంతోషంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. నేను గట్టిగా రెండు చేతులు పైకి నూలు సబ్సిడీ రావడం లేదు. ఎన్నికల వేళ చేనేతలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చేనేతలకు కూడా ఒక పేజీ కేటాయించి చేనేతలకు చేసిన హామీలు, చేనేతల రుణాలు మాఫీ అన్నాడు. అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను చేనేతలకు ఇల్లు కట్టిస్తానన్నాడు, ఇంటితో పాటు షెడ్ ఇస్తానన్నాడు, కట్టాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. చేనేతలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చాడు అని అడుగుతా ఉన్నాను చేనేత కార్మిక సోదరులకు. ఇవాళ ప్రతి చేనేత కార్మికుడికి నేను చెప్తా, నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దేవులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి చేనేత కార్మికుడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలతో జరిగే ప్రతి మేలు మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి చేనేత కుటుంబానికి నవరత్నాలతో చేసే సహాయం కాక ప్రతి చేనేత కుటుంబానికి ప్రతి మగ్గమున్న ప్రతి ఇంటికి సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తాం ప్రోత్సాహకరంగా అని చెప్పి కూడా ప్రతి చేనేత కుటుంబానికి హామీ ఇస్తా ఉన్నా. ఇక్కడే ఇదే నియోజకవర్గంలో ఆగ్రీగోల్డ్ బాధితులు ఎక్కువ. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. ఆగ్రీగోల్డ్ బాధితులు నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాలలో ఆగ్రీగోల్డ్ బాధితులకు మేలు చేసేందుకు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు కనీసం 1 రూపాయి అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను గట్టిగా 2 చేతుల పైకి కనీసం ఆగ్రీగోల్డ్ బాధితులను ఆదుకోవాలని కనీసం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కాయగా ఇవ్వకపోగా ఆ ఆగ్రీగోల్డ్ ఆస్తులను చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయన మంత్రులు, ఆయన బినామీలు
కత్తల్లో వాళ్ళే ఆస్తులు తీసుకునే దానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రతి అగ్రిగోల్డ్ బాధితుడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దేవతలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత అక్షరలో ఆ అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఆ రోజు అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ అడిగా. నేను చెప్పిన ఆ మాట ప్రకారం 1,150 కోట్ల రూపాయలు మొట్టమొదట బడ్జెట్లోనే పెడతాను అని చెప్పి అగ్రిగోల్డ్ బాధితులకు హామీ ఇస్తా ఉన్నా. 13 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు మేలు వెంటనే జరుగుతుంది అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇక మిగిలిన వాళ్లకు ఆ అగ్రిగోల్డ్ ఆస్తులు యుద్ధ ప్రాతిపదికన అమ్ముతూ అమ్మే కార్యక్రమం చేస్తాం. ఆ అగ్రిగోల్డ్ బాధితులకు మిగిలిన వారికి తోడుగా ఉండే ప్రతి కార్యక్రమం చేస్తారని హామీ ఇస్తా ఉన్నా. ఇదే నియోజకవర్గంలో కేశవరెడ్డి బాధితులు కూడా ఎక్కువే. కేశవరెడ్డి బాధితులు కూడా ఎక్కువే. ఇదే కేశవరెడ్డి అడ్డగోలగా పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి చదువుల పేరు చెప్పి లక్షల రూపాయలు డిపాజిట్లుగా సేకరించి ఆ డిపాజిట్ తిరిగి ఇచ్చే విషయానికి వచ్చేసరికి పూర్తిగా ఎగనామం పెట్టి ఆ తల్లిదండ్రులను పూర్తిగా ఇబ్బందుల పాలు చేసిన పరిస్థితులు మనందరికీ తెలుసు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో అదే కేశవరెడ్డి లాంటి వ్యక్తి అంత అడ్డగోలుగా మోసం చేస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, అదే కేశవరెడ్డి గారి వియంకుడు, ఇదే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారిని మంత్రిగా ఎలా చేశారు అని అడుగుతా ఉన్నాను. కేశవరెడ్డి బాధితులకు అన్యాయం చేసేందుకు ఏకంగా అదే కేశవరెడ్డి వియంకుడిని తీసుకొని వచ్చి మంత్రి పదవిలో కూర్చోబెట్టి అదే కేశవరెడ్డికి ద్వారా నష్టపోయిన బాధితులకు ఏం సంకేతం ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున ఈ ప్రతి బాధ నేను విన్నాను, ఈ ప్రతి కష్టము నేను చూశాను. చూసిన తర్వాత మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను, ఖచ్చితంగా నేను ఉంటాను, ఖచ్చితంగా నేను మీ అందరికీ కూడా మేలు చేస్తాను అని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు. 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 5 సంవత్సరాల పాలనలో మనం చూసింది ఏమిటి అని ఒక్కసారి అందరూ కూడా గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అని అంటే ప్రతి అడుగులోనూ మోసం 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 అన్న పదాలు కనిపిస్తాయి. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది మోసాలు, మనం చూసింది అబద్ధాలు, మనం చూసింది అధర్మం, మనం చూసింది అవినీతి కనిపిస్తాయన్న సంగతులు ఎవరూ కూడా మర్చిపోవద్దని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఒక్కసారి జరుగుతూ ఉన్న రాజకీయాలను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఏ స్థాయిలోకి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. గత 20 రోజులుగా రాజకీయాలు ఇంకా ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉన్నా. కారణం ఏంటంటే ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది, ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దని మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు, అమ్ముడు పోయిన ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, అమ్ముడు పోయిన ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తూ ఉన్నాం, అమ్ముడు పోయిన TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం, అమ్ముడు పోయిన TV9తో యుద్ధం చేస్తూ ఉన్నాం, అమ్ముడు పోయిన ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నామన్నది మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. వీళ్ళంతా కూడా కలిసికట్టిగా ఒకటై ఉన్నది లేనట్టుగా చూపిస్తూ ఉన్నారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఒక పుకారు పురుషిస్తూ ఉన్నారు, ప్రతిరోజు ఒక కుట్రకు తెలియవనెత్తుతూ ఉన్నారు. వీళ్ళందరి ఆలోచన ఒకటే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన మీద ప్రజలు ఆలోచన చేయకూడదు, ప్రజలు చర్చ చేయకూడదు అని. వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీద చర్చ జరిగితే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రావు అనే సంగతి వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. కాబట్టి ప్రతిరోజు ఒక కుట్రకు లేవనెత్తుతా ఉన్నారు,
ప్రతిరోజు ఒక పుకారుకు తావిస్తూ ఉన్నారు. నేను మీ అందరితో కూడా ఒకటే అడుగుతా ఉన్నా, రాబోయే రోజుల్లో ఈ కుట్రలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఎన్నిక రోజు వచ్చేసరికి ఈ కుట్ర ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది. ఎన్నిక రోజు వచ్చేసరికి ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. 3,000 రూపాయలు డబ్బులు పెడితే లెక్క, ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరందరినీ కూడా నేను కోరేది ఒక్కటే, అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా మీ మీ గ్రామాలలో ప్రతి అక్కను కలవాలి, ప్రతి వార్డులోనూ ప్రతి చెల్లమ్మను కలవాలి, ప్రతి అక్కను కలవాలి, ప్రతి చెల్లమ్మను కలవాలి, ప్రతి అన్నను కలవాలి, ప్రతి అవ్వను కలవాలి, ప్రతి తాతగురు కలవాలి. వెళ్ళినప్పుడు ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దు అక్క, వారం రోజులు బిగబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్ని మనం బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడన్నా అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క మన పిల్లల్ని ఇవాళ మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో మనం ఇవాళ ఉన్నామా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క ఇంజనీరింగ్ చదవాలంటే కాలేజీల్లో ఫీజులు చూస్తే 1,00,000 రూపాయలు పైచిలుకున్నాయి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఇచ్చేది ఎంత అని చూస్తే అరకొరగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరు కార్చేశారు అరకొరగా ఇస్తూ, ఆ ఇచ్చేది సరిగ్గా కూడా ఇవ్వని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి చదువులు చదివించాలంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి మనం చదివించలేని పరిస్థితిలో ఉన్నాము కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులు బిగబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులన్నీ కూడా ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు అన్న చదివిస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కను కలవండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మను కలవండి, కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం, పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాను అని అన్నాడు, కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేసేడా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క 1 రూపాయి మాఫీ చేయకపోగా గత ప్రభుత్వం గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం ఉండేది, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాన్ని పూర్తిగా రద్దు చేశాడు కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, చంద్రబాబు చేసే పసుపు కుంకుమ డ్రామాకు అస్సలు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క వారం రోజులు బిగబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అన్న ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదు ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క గతంలో 0 వడ్డీకే రుణాలిచ్చే రోజులు చూశాం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో
సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాన్ని పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితులు చూశాము. మళ్ళీ సున్నా వడ్డీకే రుణాలు రావాలి అని అంటే అది గతంలో రాజన్న రాజ్యంలో చూశాము, ఆ దివంగత నేతాపితమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో చూశాము. మళ్ళీ సున్నా వడ్డీకే రుణాలు రావాలంటే అది ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి ఒక్కకు చెప్పండి, ప్రతి ఒక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. పేదరికంలో ఉండి అవస్థలు పడతా ఉన్న ఆ ప్రతి బీసీ అక్కకు చెప్పండి, ఆ ప్రతి ఎస్సీ అక్కకు చెప్పండి, ఆ ప్రతి ఎస్టీ అక్కకు చెప్పండి, ఆ ప్రతి మైనారిటీ అక్కకు చెప్పండి. 45 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ఆ ప్రతి అక్కను వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కలిసి చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దు అక్క, వారం రోజుల్లో బిగబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత్ అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు, ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 పెడతాడు తఫాలు కానీ, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3000కు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నను కలవండి, కలిసి ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా రైతన్న 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం, రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు, ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకైనా వచ్చిందా అన్నా అని చెప్పి ఆ ప్రతి రైతును అడగండి, ఆ ప్రతి రైతన్నను ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా రైతన్న గతంలో సున్నా వడ్డీకే రుణాలు వచ్చే పథకం ఉండేది, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాన్ని ఈయన రద్దు చేశాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా రైతన్న ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పంటకైనా ఏ ఒక్క సంవత్సరమైనా మనకు గిట్టుబాటు ధరలు వచ్చాయా అన్నా అని చెప్పి ఆ ప్రతి రైతన్నను అడగండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా రైతన్న చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, వారం రోజులు ఒప్పికబట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి ఆ మే మాసంలో రైతన్నకు 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం అన్న ఇస్తాడు, పెట్టుబడుల కోసం అన్న 50,000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా రైతన్న సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ రైతన్నకు సున్నా వడ్డీకే రుణాలు రావాలి అని అంటే అది రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు గిట్టుబాటు ధరలకు అన్నా గ్యారంటీ కూడా ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామాలలో ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ఆ ప్రతి అవ్వను కలిసినప్పుడు ఆ ప్రతి తాతను కలిసినప్పుడు ఆ అవ్వలను ఆ తాతలను ఒక్క విషయం అడగండి, అవ్వా ఇవాళ ఎన్నికలు వచ్చాయి, అవ్వా ఇవాళ ఎన్నికలు వచ్చాయి, ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత ఇచ్చేవారు అవ్వా అని ఆ ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు నాన్న అని ఇలా అంటుంది. లేకపోతే అవ్వ అంటుంది 2 నెలల కిందట పెన్షన్ 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అని ఇలా ఏలెత్తి చూపిస్తుంది. అప్పుడు మీరంతా ఆ అవ్వను ఒక్క మాట అడగండి, ఆ తాతను ఒక్క మాట అడగండి, అవ్వా ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2,000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2,000 ఇచ్చేవాడేనా అవ్వా అని ప్రతి అవ్వను అడగండి, ఆ ప్రతి అవ్వను అడగండి, ఆ ప్రతి తాతను అడగండి, ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ఆ ప్రతి తాతకు చెప్పండి,
అవ్వా చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, వారం రోజులు పో ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి, ఆ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం, గ్రామానికి కనీసం 10 ఇళ్ళు కూడా కట్టించని పరిస్థితిని చూశాం. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించిన రోజులు చూశాం. మళ్ళీ ఆ పేదవాడికి ఇల్లు రావాలి అని అంటే అది రాజన్న రాజ్యంలో చూశాము, మళ్ళీ ఆ రాజన్న కొడుకు జగనన్నతోనే సాధ్యమవుతుంది అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశము ప్రతి ఇంటికి తీసుకొని పోండి, ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అవ్వ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి తాత దగ్గరికి తీసుకొని పోండి. నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని, ప్రతి రైతన్న జీవితంలో ఆనందాన్ని నింపుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను, మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. నవరత్నాలను మీ ఇంటి గడప దాకా తీసుకొస్తాను అని చెప్పి మాటిస్తా ఉన్నా మీ అందరికీ. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు ఫలానిది చేస్తాను అని మైకు పట్టుకొని చెబితే, ఆ చెప్పింది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటు అడిగితే, ఓటు అడిగిన తర్వాత గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చెయ్యకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విలువలు అన్న పదానికి అర్థం వస్తుంది అని మీ అందరినీ కూడా కోరుతూ, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నాను. ఈరోజు మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ నియోజకవర్గం గురించి మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ నుంచి ఒకే కుటుంబం ఉండేది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకుముందు ఒకే కుటుంబం ఉండేది. వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు పొడుచుకున్నారు, ఒకరినొకరిని చంపుకున్నారు. వీళ్ళిద్దరి వల్ల ప్రతి గ్రామంలోనూ కక్షలు కార్పణ్యాలే వచ్చాయి. ఈరోజు ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఇద్దరు కూడా ఒకటయ్యారు. ఈరోజు నాకు ఇటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరు నాకు తోడుగా లేరు, నాకు ఇటువంటి పెద్ద పెద్ద లీడర్లు ఎవరు నాకు అండగా లేరు. కానీ నేను మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా, నాకు అండగా ఉండేది ఎవరో తెలుసా? నానిచ్చిన నా కుటుంబం నాకు అండగా ఉంటుందని మాత్రం నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ వ్యవస్థ మారాలి, రాజకీయాలలో ఊసరువెళ్ళితనం పోవాలి, రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలుండాలి, రాజకీయాలలో ఉన్నప్పుడు పలాని వాడు మా నాయకుడు అని చెప్పి ప్రతి కార్యకర్త కాలు ఎగరేసుకొని చెప్పుకునే విధంగా రాజకీయ నాయకుడు ఉండాలి. ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి అంటే అదే నా ఒక్కడి వల్ల సాధ్యమయ్యేది కాదు, నాకు మీ అందరి అండదండలు కావాలి, నాకు మీ అందరి దీవెనలు కావాలి. మిమ్మల్ని నమ్ముకొని ఎలక్షన్లు చేస్తా ఉన్నాను. అందుకే రాజకీయాల్లోకి కొత్త అయినా యువకుడైనా ఒక డాక్టర్ను ఒక మంచివాడిని తీసుకొచ్చి మీ ముందర పెడతా ఉన్నాను. సుధీర్ యువకుడు, ఉత్సాహవంతుడు, డాక్టరు మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు సుధీర్పై ఉంచవలసిందిగా 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. అదే రకంగా నా కుడివైపున నా తమ్ముడు అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఎంపీగా నిలబడతా ఉన్నాడు,
యువకుడు ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు వీళ్ళిద్దరిపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరునా ప్రార్థిస్తా ఉన్నాను. చివరిగా, మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో, ఒకసారి నేను గుర్తును చూపిస్తా, దయ ఉంచి గుర్తును చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అవ్వా ఫ్యాన్, అవ్వా ఫ్యాన్ అన్న, అక్క ఫ్యాన్, అక్క ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, అక్క ఫ్యాన్, అక్క అమ్మ ఫ్యాన్, అమ్మ ఫ్యాన్ అన్న, అక్క ఫ్యాన్, అక్క అక్క ఫ్యాన్, అక్క అవ్వ ఫ్యాన్, అవ్వ అన్న ఫ్యాన్, అన్న ఫ్యాన్ కొడుతన్న, ఫ్యాన్ కొడుతన్న, అవ్వా ఫ్యాన్ కొడుతావా, ఫ్యాన్ కొడుతక్క, ఫ్యాన్ కొడుతక్క, ఫ్యాన్ కొడుతక్క, ఫ్యాన్ కొడుతన్నా, ఫ్యాన్ కొడుతామ్మా, ఫ్యాన్ కొడుతా, ఫ్యాన్ అన్న, అన్న ఫ్యాన్ అన్న, ఈ మండుతున్న ఎండను ఏమాత్రం లెక్క చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపినందుకు పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా గతికి జరుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. Oh.
కానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలను వినిపించాలంటే పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. ఏమి చేద్దామని ఆలోచిస్తారే కానీ ఒక మనిషిగా ఓ సక్క చాటు మనిషికి ఏం చేయాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.